కేసులన్నీ తీసుకుంటే మహిళలు తమ భర్తలు ఇంట్లోంచి వెళ్ళిపోమండం కానీ, తన్ని బయటికి తరవడం కానీ, ఇట్లాంటివి ఎన్నో కేసులు కేవలం మనం ఒక్క బీకేఎస్ పోలీస్ స్టేషన్లో తీసుకుంటే కూడా చూడవచ్చు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ చేయత రావడం కానీ, ఇక వేరే ఇతరత్ర ఆసరా కానీ ఇతరత్ర ఎన్నో కార్యక్రమాల ద్వారా జగనన్న నేరుగా మహిళల అకౌంట్లోనే డబ్బులు వేస్తూ ఉన్నారు. అమ్మఒడి కావచ్చు, ఏవైనా కానీ భార్యను దూరం చేసుకుంటే ఆర్థికంగా కూడా చితికిపోతామనే భయంతో ఈరోజు భర్తలు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం, ఇటువంటి కేసులు తగ్గడం కూడా మనం గమనించాం. అలాగే ఇక ఇల్లు పూర్తయి ఇంట్లో చేరిన తర్వాత ఏ రోజైతే మన అన్నోళ్ళు సాయంత్రం మందు వేసుకొచ్చి కొట్టి బయటకు పంపించారనుకోండి, కొట్టి బయటకు పంపించితే ఆ ఇల్లు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది? మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. కాబట్టి బయటకు పో అంటే ఎవరు పోవాలా? కాబట్టి వాళ్ళు కూడా అంత సాహసం చేయరు ఇంకా. అలాగే ఈరోజు ఓటీఎస్ వచ్చింది. మరి ఇది ఎందుకు ఈ నవరత్నాలు ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అని ఎందుకు చెప్తా ఉన్నారంటే, ఎన్నో ఏళ్ళుగా మనం అదే ఇంట్లో ఉండబోతా ఉన్నాం, కానీ దాన్ని అమ్ముకునే హక్కు, ఒకవేళ మనం ఈ ఊరు వదిలి ఇంకేమైనా ఊరు వెళ్ళిపోతున్నాము, దీన్ని అమ్ముకునే హక్కు ఉండదు. అలాగే ఒకవేళ అమ్మినా కానీ ఆ పాస్బుక్లు మీరు ట్రాన్స్ఫర్ చేయలేరు, మీకు తగిన ధర రాదు. అంతేకాకుండా తరతరాలకి మీరు ఇచ్చే ఆస్తిలాగా కూడా అది ఉండదు. ఉంటే దానిలో ఉండాలి, లేదంటే మీరు వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు అలా కాదు, దాని మీద సర్వ హక్కులు ఇచ్చి దాని మీద ఇప్పుడు మేము సొంతంగా ఇల్లు కొనుక్కున్నామంటే బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అదే పత్రాల మీద. కానీ అటువంటి పరిస్థితి మీకు లేదు కాబట్టి మీకు అటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఈరోజు మీ ఇంటి మీద మీకు ఎంత ఉన్నా కానీ అప్పు, ఒకవేళ 50,000 ఉందండి, 10,000 కడితేనే వన్ టైం సెటిల్మెంట్, 10,000 కడితేనే మీకు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది.